పెద్దాపురం శ్రీమరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవ ఏర్పాట్లపై ఆర్డీఓజే సీతారామారావు, అసిస్టెంట్ కమిషనర్ ఈఓ సిహెచ్ రామ్మోహన్ రావుల ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, పుర ప్రముఖులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఆర్టీఓ సీతారామారావు మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, వీఐపీ దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి సాధారణ దర్శనాలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. అధికారుల ఫోన్ నెంబర్లతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని, ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేయాలని తెలిపారు. పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ, ఎస్ఐ వి సురేష్ మాట్లాడుతూ అమ్మవారి గుడి ప్రాంగణమునందు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాంగణమునందు ఎటువంటి దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదన్నారు. ఆలయానికి భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు వారికి సహకరించాలని కోరారు. రోడ్డు మీద ట్రాఫిక్ కానివ్వండి, అలాగే భక్తులను రెగ్యులేట్ చేసుకోవడం కానివ్వండి, క్యూ లైన్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇది ఎఫెక్టివ్గా జరగడం జరుగుతుంది. అలాగే ఈ అఫెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కంటిన్యూస్గా అనౌన్స్మెంట్ ఉండాలి, అది ఎక్కువ సైడ్గా ఎన్షూర్ చేయబడి. అలాగే ఈ క్యూ లైన్ సంబంధించి లాస్ట్ టైం మనం టెంపుల్ ముందు దాకా పెట్టి క్యూ లైన్ వదిలేసారు. దానివల్ల ఏమైందంటే రద్దీగా ఉన్న రోజుల్లో రోడ్డు మీద పబ్లిక్ రావడం, వాళ్ళంతా ఏంటంటే క్యూ లైన్ లేకపోవడం వల్ల ఒక నాలుగైదు పెట్టేసి అందరూ కలిసి ఒకేసారి ఆ క్యూ లైన్లో పడుకోవటం, దానివల్ల కొంత జాగ్రత్త రావడం, అదే టైంలో అటాక్ అయ్యడం, కొంతమందికి వాటర్ లేక కింద పడి పడుకోవడం. దానికోసం మేము అనేది ఏంటంటే క్యూ లైన్ కొంతగా ఎక్స్టెండ్ చేసి ఒక 100 మినిట్స్ లేదా 50 మినిట్స్ కానీ ఎక్స్టెండ్ చేస్తే ఆ క్యూ లైన్లో ఉంచోబెట్టడం అనేది కొద్దిగా ఈజీ అవుతుంది. అలాగే మధ్యలో రోడ్ ఉంది కాబట్టి రోడ్ పాయింట్ కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకుని అవసరమైతే రోప్ కట్టుకునేలాగా మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఏదైతే ఈ క్యూ లైన్ ఉందో ఆ క్యూ లైన్ కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యేలాగా మాత్రం కంపల్సరీ ఎన్షూర్ చేయమని చెప్పబడుతుంది. అలాగే విఐపి దర్శనం కొద్దిగా విఐపి దర్శనం మనకు కారణం లేకపోతుంది, కాదంటే ఒక గొడవ వస్తుంది, అవునంటే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రివర్స్ వాళ్ళకి ఏదైనా సెపరేట్ పే ఇవ్వండి, లేకపోతే ఒక 1 అవర్ ఎంత బ్రేక్ దర్శనం ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకసారి క్లియర్ చేసేది జరుగుతుంది. అదే రివర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే అవుట్లో వచ్చే పబ్లిక్కి వీళ్ళు ఇంట్లో తగలడం వల్ల మొత్తం స్టాగర్డ్ అయిపోయి లోపల దర్శనానికి లేట్ అయిపోయి దర్శనం దగ్గరే ఉండిపోతారు మనుషులు, బయటికి రావడం లేట్ అవుతుంది, దానివల్ల బయట క్యూలైన్ పెరిగింది. కాబట్టి అదొక పాయింట్. రెండోది షాప్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు దయచేసి కొద్దిగా పోలీస్కి కోఆర్డినేట్ అవ్వాల్సిందే, ఎందుకంటే మన ఇష్టం వచ్చే రోడ్డు మీద షాప్ పెట్టేస్తే ఇక్కడ పార్కింగ్ ఏరియా లేదు, వచ్చే వెహికల్స్ కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పార్కింగ్ చేయడానికి పెద్దగా ప్లేస్ లేదు, పైగా దగ్గరలో కూడా ఎలాంటి ప్లేస్ కూడా అవైలబుల్గా లేదు. ఉన్నదాంట్లో మనం సఫిషియంట్గా పెట్టి జాగ్రత్తగా రెగ్యులేట్ చేసుకుంటేనే ట్రాఫిక్ నడుస్తుంది. లాస్ట్ టైం తీసుకున్నట్టయితే ఒకేసారి వాన పట్టడం, అదే టైంలో ట్రాఫిక్ అంతా కూడా రోడ్ల మీద పెట్టేయడం వల్ల మొత్తం ఒక అరగంట ట్రాఫిక్ జామ్ అయిపోయి వాటిలో కూర్చొని ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఫస్ట్ వచ్చింది. అది సార్ అట్లా లేకుండా మ్యాక్సిమం రోడ్ సైడ్ ఉన్నట్టు బాగా లోపలకు కానీ, లేకపోతే ఒక సర్టెన్ స్ట్రెచ్ మనకి టెంపుల్ ఉన్న స్ట్రెచ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా షాపులు లేకుండా చూడకుండా పోతున్నాం. దాని తర్వాత ఉన్నాయి కూడా షాప్స్ కొద్దిగా రెగ్యులేట్ చేసుకుని రోడ్డు పక్కకు పెట్టుకుంటే దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నాం. అలాగే పార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము తీసుకోవాల్సిన స్టెప్స్ మేము తీసుకున్నాం సార్. పార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాం, అలాగే క్యూ లైన్ మెయింటెనెన్స్ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అయితే ఈ పార్కింగ్ డిజిగ్నేటెడ్ ఏరియాస్లో కొద్దిగా మన సైడ్ టెంపుల్ సైడ్ నుంచి కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ నుంచి కూడా కొద్దిగా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ సెషన్ లాంటిది పెట్టి కొద్ది ఫెసిలిటేట్ ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో వాళ్ళ వెహికల్ పార్క్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేశారు సార్. ఈ మాత్రం గురించి పాయింట్ సార్, థ్యాంక్ యూ సార్.